అది కాదు నాన్నా, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం పిచ్చిదానా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటా డేటి. అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడటం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. మా సుందరం గడి ఇల్లీదానా? నువ్వు ఎవరండి? మీరు మా సుందరానికి నేను మేనమావని. ఇదిన్నావా? ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా. ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవరు రా వీళ్ళు? మన మాంగారు మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నల్లి పోయి పెట్టుకున్నావు. లోపలికి గోవర్ధన లింగారావు మావిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేటారు అలాగంటావు? అల్లుడింటికి మావెందుకు వస్తాడు? పెళ్లికి ముందు పిల్లని ఇవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏటమ్మా బాగుంది, సిద్ధపడిపోతున్నావే? కాదు, వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావు? వెళ్ళండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు? రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోదు కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమల పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం, ఏటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకి మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరు అది బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్ల తీసుకొచ్చి నా పేరు గోవర్ధన లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లేకొచ్చి పిల్లే గెలిపాడు. నువ్వేదని దుక్కేసేవేటి? పాడు అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? అను ఊ కాదు, నో అంటాను. చిచ్చి యాదవ గోళాని పోలే మామా. ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటావులే. ఇలాంటి యదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. ఎవడ నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోద్ది, ఉండొస్తా, అతికించుకో. ఎరా, ఎంత ధైర్యం రా నీకు! నా ఇంటి ముందే పోస్ట్ అతికిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం, మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్ట్ ఇక్కడే అతికిస్తారా? తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలానా డౌట్? పూర్తి వివరాల కోసం సంప్రదించండి. పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది తవర మ్యాటర్? ఈ మ్యాటర్ నీకెక్కడిది? ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని. అదే, నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు,
నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న ఎత్తు అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనులనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. అదన్నమాట మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ అని చేత నేను అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంట్రల్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్, బస్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది, అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్లిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు, నన్ను వదిలే తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా, ఒప్పించమంటావా? అమ్ము నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపోయి. ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం నేను సారీ. నేను పరిగెత్తలేదు. నాది ఏం లేదు సుందరం. ప్లీజ్ అంతేనా? ప్లీజ్ సుందరం. బాబోయ్ సుందరం కాపాడండి. సుందరం బాబోయ్ ఒప్పుకో. సుందరం ఒప్పుకోను. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. వానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు వేగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్గా ఉంది. నువ్వు సుందరం బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్గా ఉంది. అమ్ము చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. అమ్మా టైం అయిపోతుంది, ఇంకా రాడింటారు తిరుపతి గాడు. ఒరే తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలా తయారయ్యవేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ సారు. ఈ గెటప్ లో వెళ్ళావు అనుకో, టికెట్ గ్యారంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా ఒక్కసారి? అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. అయిపోయాడు.